वेलकम बैक टू अवर चैनल बद्वेल गेमर फ्रेंड्स ने वीडियो फ्री फायर ओबी 24 अपडेट पैट्स नोट्स एक्सप्लेन चबूतना दी मैं मुझे फ्री फायर ओपन मन को टाइम अच्छे 9:30 इपू दाटी अंदक गेम अच्छे ओपन का सर्वर विल बी रेडी सून अंदर की सर्वर अने मेंटेनेंस उबी सर्वर्स अने ఇదిగోండి ఈ విధంగా వస్తుంది మీకు మెయింటెనెన్స్ అని వస్తుంది ఫ్రీ ఫైర్ మెయింటెనెన్స్ అంటే సర్వర్లో అప్డేట్స్ చేస్తున్నారు మనకు రావడానికి మనకు ప్లే స్టోర్లో అప్డేట్ అయితే దొరుకుతుంది వచ్చిన వెంటనే మనం అప్డేట్ చేసుకుంటే మనకి ఇక్కడ జిఎంటి ప్లస్ 5.5 అంటే మన లోకల్ టైమింగ్ అంటే 17 అంటే ఈవినింగ్ 5 PM అయితే ఓపెన్ అవుతాయి ఇక్కడ మనకు కొన్ని అయితే చూపించారు న్యూ వెపన్ పారాఫెల్ దీంతో పాటు ఇంకొకటి వుడ్ పికర్ అనే వెపన్ కూడా వస్తుంది రెండు వెపన్స్ ఇంకా ఫ్లేమ్ థ్రోవర్ అనేది అదొక హ్యాండ్ గన్ లాగా అంటే ఫ్లేమ్ థ్రోవర్లో మళ్ళీ రీలోడ్ అయితే అవ్వదు ఓకే ఇది చూద్దాం పారాఫిల్ పారాఫిల్ వచ్చేసి క్లాసిక్లో అండ్ క్లాస్ స్క్వాడ్లో అవైలబుల్లో ఉంటుంది ర్యాంక్లో వస్తుందో లేదో మనకు ఇంకా తెలియదు ఓకే నెక్స్ట్ క్లాస్ స్క్వాడ్ సీజన్ 3 రివర్స్ మనకు సీజన్ 1లో గోల్డెన్ డెజిటికల్ ఇచ్చారు సీజన్ 2లో గోల్డెన్ G18 ఇచ్చారు ఇప్పుడు వచ్చేసి గోల్డెన్ ఫార్మస్ ఇస్తున్నారు క్లాస్ స్క్వాడ్ సీజన్ 3లో దీనికి మనం నాకు తెలిసి గోల్డ్ 3కి వెళ్ళిపోతే ఇది ఇచ్చేస్తారు ఆల్రెడీ ఉన్న ర్యాంక్స్ అయితే డౌన్ అవుతాయి మీకు డైమండ్లు ఇలా ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా వచ్చేస్తుంది గేమ్ అన్నమాటని ఓకే నెక్స్ట్ BRA 25 అని చెప్పారు అందులో ఏముంటుందో పెద్దగా మనకు చెప్పలేదు ఓకే ఇక ప్యాచ్ నోట్స్ అయితే ఓపెన్ చేద్దాం ఇక్కడ మీరు ప్యాచ్ నోట్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ వెబ్సైట్కి అయితే వెళ్తుంది ఫ్రీ ఫైర్ యొక్క ప్యాచ్ నోట్స్కి అయితే ఇక్కడ ప్యాచ్ నోట్ BRA అంటే ఇప్పుడు ఫ్రీ ఫైర్ 3 ఎవల్యూషన్ అంటే పోయినసారి ప్యాచ్ ఆ విధంగా దీనికి BRA అని పెట్టారు ప్యాచ్ పేరు ఓకే ఇందులో చూద్దాం ఏమేమి మానే ఇక్కడ మొత్తం మనకు లిస్ట్ అయితే ఇస్తారు క్లాస్ స్క్వాడ్ ర్యాంక్ సీజన్ త్రీలో ర్యాంక్ అప్ టు గోల్డ్ 3 ఆర్ అబో అంటే గోల్డ్ 3 ఇంతకంటే అబోలో ఉంటే మనకు గోల్డ్ ఫార్మస్ అయితే ఎక్స్క్లూజివ్ ఐటమ్ గిఫ్ట్గా ఇస్తారు అంటే క్లెయిమ్ చేసుకోవచ్చు ఓకే ఇంకా క్లాస్ స్క్వాడ్ స్టోర్ అడ్జస్ట్మెంట్ అయితే అవుతుంది సౌండ్ యాడెడ్ సౌండ్ ఫర్ పర్చేసింగ్ మష్రూమ్స్ అండ్ హొరిజాలైన్ అంటే మష్రూమ్స్ హొరిజాలైన్ కొన్నప్పుడు మనకు సౌండ్ అయితే వస్తుంది అంటే మ్యూజిక్ ఎఫెక్ట్ ఏదో ఒకటి అది మనకు ఇంకా తెలియదు ప్లేయర్స్ విల్ నో లాంగర్ లూజ్ స్టార్స్ విన్ దే కనెక్ట్ అండ్ విన్ ద మ్యాచ్ దే హ్యావ్ అబెండన్డ్ అంటే ఇంతకుముందు ఏం జరుగుతున్నదంటే మనము ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం వచ్చి గేమ్లోంచి బ్యాక్ వెళ్ళిపోయి అబెండన్ అయిన తర్వాత మళ్ళీ గేమ్లో జాయిన్ అయితే మనకు స్టార్ అయితే లూజ్ అవుతుంది ప్రతిసారి ఆ విధంగా ఈసారి లేకుండా మళ్ళీ మ్యాచ్లో రీజాయిన్ అయిన తర్వాత స్టార్ అనేది లూజ్ కాదు విన్ అయితే స్టార్ గెయిన్ అవుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ప్లేయర్ విల్ రిసీవ్ ఫ్యూవర్ పాయింట్స్ ఆన్ దేర్ ర్యాంక్ షీల్డ్ ఆఫ్టర్ ప్లాటినం ర్యాంక్ అంటే మనకు గోల్డ్లో ఉన్న ప్లాటినంలో ఉన్న ఇంతకుముందు అయితే అన్నిటికి సేమ్ పాయింట్స్ అయితే వస్తున్నాయి కాకపోతే ఇప్పుడు ప్లాటినం ర్యాంక్ దాటిన తర్వాత మనకు ప్రొటెక్షన్ పాయింట్స్ అయితే విన్ అయిన ప్రతిసారి కొంచెం తగ్గుతాయి ఇప్పుడు గోల్డ్లో ఉన్నప్పుడు +10 అనుకోండి ప్లాటినం దాటిన తర్వాత +5 అలా ఉండొచ్చు నేను కరెక్ట్గా చెప్పడం లేదు ఎంత నాకు తెలియదు ఓకే నెక్స్ట్ వెపన్ అండ్ బ్యాలెన్స్ కొత్త వెపన్ పారాఫల్ అయితే ఇచ్చారు వుడ్ పీకర్ వచ్చేసి మనకు అడ్వాన్స్డ్ సర్వర్లో చెప్పారు కానీ ప్యాచ్ నోట్స్లో ఇవ్వలేదు చూద్దాం ఏమవుతుందో వస్తుందో రాదు అప్డేట్ తర్వాత తెలుసుకోవాలి మనము నెక్స్ట్ పారాఫిల్ వచ్చేసి న్యూ ఏఆర్ ఇది ఒక అసల్ట్ రెవెల్ SMG కాదు దట్ విల్ బీ అవైలబుల్ ఆఫ్టర్ ద ప్యాచ్ అప్డేట్ అయిన తర్వాత ఈరోజు ఈవినింగ్ 5 PM తర్వాత వస్తుంది విత్ ఇట్స్ సూపర్ హై స్టాపింగ్ పవర్ అండ్ ఎక్స్ట్రీమ్ రేంజ్ ప్లేయర్స్ విల్ బీ ఏబుల్ టు టేక్ డౌన్ ఎనిమీస్ ఫ్రమ్ ఫార్ అవే విత్ ఈజ్ నాకు తెలిసి ఇది SKS డ్రాగన్ వీటిలాగా పనిచేస్తుంది అనుకుంటాను ఎందుకంటే లాంగ్ రేంజ్ విత్ హై స్టాపింగ్ పవర్ అన్నారు కాబట్టి మనకి ఈ విధంగా టేక్ డౌన్ ఎనిమీస్ కూడా చెప్పారంటే ఎక్కువ డ్యామేజ్ అయితే పడుతుంది మనకు ఎక్కువ ఏఆర్ఎం బస్లో డ్యామేజ్ పడేటివి డ్రాగన్ అండ్ SKS వాటిలాగే ఇది కూడా ఉంటుంది అయితే దీని రేట్ ఆఫ్ ఫైర్ కూడా స్లో మిగిలిన ఏఆర్ వెపన్స్తో పోల్చుకుంటే మనకు SKS డ్రాగన్ దిగున రేట్ ఆఫ్ ఫైర్ అయితే తగ్గుతుంది అంటే ఇది కూడా సేమ్ వాటిలాగే పనిచేయచ్చు దీంతో 1 ట్యాప్ కూడా చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి అనిపిస్తుంది ఎందుకంటే ఇవి SKS డ్రాగన్ లాగా పనిచేస్తుంది కాబట్టి అయితే మనకి ఇందులో స్కోప్ ఇక్కడ చూసినట్టయితే మీకు స్కోప్ అని ఉంటుంది అటాచ్మెంట్స్లో అంటే దీనికి మనం స్కోప్ పెట్టుకొని వాడుకోవాలి వాటిలాగా ఇన్బిల్ట్ స్కోప్ రాదని అనుకుంటున్నాను ఓకే స్లో రేట్ ఆఫ్ ఫైర్ వల్ల ఒకసారి ఎనిమిది మిస్ చేస్తే మళ్ళీ వాళ్ళు మన ముందుకు అటాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి కొంచెం దీన్ని జాగ్రత్త వాడుకోవాలి రేట్ ఆఫ్ ఫైర్ కొంచెం తక్కువనే ఉంది 0.245 డ్యామేజ్ వచ్చేసి 48 డ్యామేజ్ చేస్తుంది దీని మ్యాగ్జిన్లో అయితే 30 బుల్లెట్స్ అయితే ఉంటాయి నాయిస్ వస్తుంది ఏమనుకోకండి డైరెక్ట్ మైక్ పెట్టి రికార్డ్ చేస్తున్నాను కాబట్టి నాయిస్ అయితే వస్తుంటుంది ఏమనుకోకండి ఓకే నెక్స్ట్ అటాచ్మెంట్స్ వచ్చేసి మజిల్ ఇంకా స్టాక్ మజిల్ అంటే మనం సైలెన్సర్ పెట్టుకునే ఛాన్స్ కూడా ఉంది మజిల్ ప్లస్లో ఏమో ఇక్కడ వల్ల మజిల్ మాత్రమే మెన్షన్ చేశారు ఇంకా గ్రిప్ మెన్షన్ చేశారు ఫార్ గ్రిప్ బదులు బిట్ పాడ్ కూడా పెట్టుకునే ఛాన్స్ ఉంది
ఉందనుకుంటున్నాను. ఎందుకంటే మజిల్ గ్రిప్ వీడికి ఇంకో ఇవి కాకుండా వాటి ప్లేస్లో సైలెన్సర్ బైపాడ్ పెట్టుకోవచ్చు కదా, అది బిట్ పాడు. అందుకు మనం ఖచ్చితంగా చెప్పలేము సైలెన్సర్ ఉండేది, ఎందుకంటే ఏఆర్ కదా. ఏఆర్లో మనకు సైలెన్సర్ లేని గన్ అంటే AN24. దీనికి నాకు తెలిసి సైలెన్సర్ ఇస్తాడు. ఓకే, స్కోప్ చెప్పేశాను. నెక్స్ట్ ఇంక కొత్త వెపన్ ఫ్లేమ్ త్రోవర్ అయితే చూద్దాం. వీడియో అయితే కొంచెం చాలా లేట్ అవుతుంది, మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి అయితే చూడండి వీడియోని. ఓకే, ఫ్లేమ్ త్రోవర్ అవైలబుల్ ఇన్ ట్రైనింగ్ గ్రౌండ్స్. ట్రైనింగ్ గ్రౌండ్స్లో మాత్రమే ఇది అవైలబుల్లో ఉంటుంది. ఎదురుగొండ ఎనిమిది అయితే బంద్ చేస్తుంది. బాయిలింగ్ హీట్ విల్ అలో ప్లేయర్స్ టు మెల్ట్ డౌన్ గ్లూవాల్స్ ఫాస్టర్ దాన్ ఎనీ అదర్ వెపన్స్ ఇన్ గేమ్. అంటే గ్లూవాల్ వేస్తే ఈ ఫ్లేమ్ త్రోవర్ వల్ల ఇది ఈజీగా కరిగిపోతుంది, ఎందుకంటే అది ఐస్ కాబట్టి మంట బుల్లెట్స్ కంటే మంటనే ఈజీగా వాటిని ఆర్పిస్తుంది. కాబట్టి మనకు గ్లూవాల్స్ అయితే చాలా తొందరగా మెల్ట్ అయిపోతాయి. ఓకే, క్లోజ్ రేంజ్ అండ్ ఇండోర్ సిచ్యువేషన్, అంటే ఏదైనా ఇంట్లో కానీ లేకపోతే క్లోజ్ రేంజ్లో ఉన్నప్పుడు ఈ వెపన్ చాలా ఐడియల్, అంటే చాలా బాగుంటుంది యూజ్ చేయడానికి అంటున్నారు. ఇంకా డ్యామేజ్ 15, మినిమం డ్యామేజ్ 10 చేస్తుంది. రేంజ్ వచ్చేసి 4. రేంజ్ పెద్దగా లేదు, అంటే షార్ట్ రేంజ్ కదా, మన దగ్గర ఇంట్లో ఉన్నప్పుడు అట్లా వాడాలంటే రేంజ్ తక్కువే ఉంటుంది. రేట్ ఆఫ్ ఫైర్ 0.6. ఫ్లేమ్ త్రోవర్ ఒక్కసారి వాడిన తర్వాత దాన్ని మళ్ళీ రీలోడ్ చేయలేము. ఓకే, గ్రెనేడ్లో కొత్త మెగానిజం వచ్చింది. అదేంటంటే గ్రెనేడ్ ప్రొటెక్టర్ డిస్ప్లే అనేది ఆప్టిమైజ్ చేశారని చెప్తుంది ఇక్కడ కింద. నేను ఇది చదవకుండా పైది కింద చదువుతున్నాను. ప్లేయర్స్ కెన్ నౌ గ్రెనేడ్స్ అండ్ షార్ట్ ఇన్ ద టైమ్ ఇట్ టుక్స్ టు డినైట్ డిటోనేట్. అంటే మనం గ్రెనేడ్స్ వేసిన తర్వాత ప్లే అవుతుండే ప్లేయర్స్కి గ్రెనేడ్స్ డిటోనేట్ అంటే పేలడానికి కొంచెం టైం పడుతుంది. అలా వాళ్ళు గ్లూవల్ వేసి తప్పించుకోవచ్చు. అయితే మన ఫ్రీ ఫైర్ వాళ్ళు ఏం చేశారంటే కొత్త ఆప్షన్ పెట్టారు. అంటే గ్రెనేడ్కి ఉన్న పిన్ తీసేసి అది మన చేతిలో పట్టుకోవచ్చు. మినిమం నాకు తెలిసి 2 to 3 సెకండ్స్ టైం ఇస్తారు. ఆ 2 to 3 సెకండ్స్ లోపు మనము దాన్ని విసిరేయాలి. ఆ టైమర్ 0కి చేరిన వెంటనే ఒక్కసారి పిన్ తీసేసిన తర్వాత ఆ బటన్ యూస్ చేసి మన చేతిలోనే పేలుతుంది. కాబట్టి ఇది వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 1 సెకండ్ ఉన్నప్పుడు విసిరేస్తే మనకేం ప్రాబ్లం లేదు, ఎంతకంటే తక్కువ టైంలో విసిరేస్తే ముందరే పేలి మనమే ఎలిమినేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇదిగో ఇక్కడ చెప్పారు చూడండి, బీ కేర్ఫుల్, డోంట్ లెట్ ఇట్ ఎక్స్ప్లోడ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అని చెప్పారు. ఓకే, ఇంకా వచ్చేసి P90 ఇప్పుడు కొంచెము ఎక్కువ మంది వాడడం లేదు P90, అందుకే దానికి రేట్ ఆఫ్ ఫైర్ యాక్యురసీ ఇంక్రీజ్ చేసేవారు. ఇంకా మ్యాక్సిమం స్ప్రెడ్ అంటే ఎంత ఏరియా బుల్లెట్స్ అయితే వెళ్తాయి, అంటే మనం కాలుస్తుండే కొద్ది రికాయిల్ పెరుగుతుంది కదా, ఆ రికాయిల్ యొక్క ఏరియాని అయితే తగ్గించారు. మ్యాక్సిమం స్ప్రెడ్ అంటే ఆ ఏరియా -10% అంటే 10% తగ్గించారు. రేట్ ఆఫ్ ఫైర్ +3% పెంచారు. ఇంకా దీన్ని కొంతమంది వాడే అవకాశం ఉంది, ఎందుకంటే రేట్ ఆఫ్ ఫైర్ యాక్యురసీ ఇంక్రీజ్ చేసి మ్యాక్సిమం స్ప్రెడ్ తగ్గించారు. కాబట్టి ఇది కూడా బాగా పనిచేసే అవకాశం కూడా ఉంది. ఓకే, M14 బేస్ అండ్ మినిమం డ్యామేజ్ అడ్జస్ట్మెంట్. ఓకే, M14 వచ్చేసి ఏఆర్లో ఒక మంచి స్పాట్లో ఉందని చెప్పారు. అబిలిటీ టు స్నాప్ డౌన్ ఎనిమీస్ ఫ్రమ్ లాంగ్ రేంజ్ టు ఇట్ ఈస్ ఎ బిట్ హార్డ్ టు డీల్ విత్ రైట్ నౌ. ఓకే, M14 యొక్క డ్యామేజ్ అయితే తగ్గించామన్నారు ఇక్కడ. వీఆర్ రెడ్యూసింగ్ ద మినిమమ్ డ్యామేజ్ ఆఫ్ M14 ఎ బిట్, అంటే మినిమమ్ డ్యామేజ్ అనేది తగ్గించారు, అంటే మనకు డ్యామేజ్ కూడా ఎనిమీస్కి తగ్గుతుంది. బట్ ద కోర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద రైఫుల్ షుడ్ రిమైన్ సేమ్. M14 యొక్క కోర్ స్ట్రెంగ్త్ కొంచెము ఇక్కడ కింద చేంజ్ చేశారు రేట్ ఆఫ్ ఫైర్, దాని గురించి నెక్స్ట్ చెప్పుకుందాం. డ్యామేజ్ అయితే తగ్గించారు మినిమం డ్యామేజ్. డ్యామేజ్ వచ్చేసి 59 ఉంది, మినిమం డ్యామేజ్ 25 ఇక్కడ చూసినట్టయితే మీరు. నెక్స్ట్ వచ్చేసి M14 రేజ్ కోర్ గురించి చెప్పారు. రేజ్ కోర్ ఉన్నప్పుడు బుల్లెట్స్ అయితే M14కి మనం అయితే ఒక్కొక్కసారి ఒక బుల్లెట్ కాల్చడానికి ఒకటి, రేజ్ కోర్ లేనప్పుడు ఒక బుల్లెట్ కాల్చడానికి ఒకసారి బటన్ నొక్కాలి. రేజ్ కోర్ పెట్టుకున్న వెంటనే బుల్లెట్స్ అయితే ఆటోమేటిక్గా నార్మల్ గన్స్ లాగా వెళ్తాయి. కాబట్టి రేజ్ కోర్ ఉన్నప్పుడు అవతల ఎనిమి తట్టుకోవడం అనేది దీనికి కొంచెం కష్టంగా, మిగిలినవేవి దీంతో కాంపిటీట్ చేయలేవు అనుకోండి. ఫ్రీ ఫైర్ వాళ్ళు ఏం చేశారంటే దీని రేట్ ఆఫ్ ఫైర్ -11% తగ్గించారు. ఇంకా ప్లాస్మాలో యాక్యురసీ ఇంక్రీజ్ చేశారు. ప్రిసైజ్ షాట్స్ వచ్చేసి 4 కాకుండా 6 పెట్టారు. మూవింగ్లో ఉన్నప్పుడు అంటే మనం కదులుతూ కలుస్తున్నప్పుడు స్ప్రెడ్ ఉంటుంది కదా, స్ప్రెడ్ ఏరియాని -11% తగ్గించారు. కాబట్టి ఇది కొంచెం మిగిలిన వాటితో కాంపిటీట్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఈ గన్కి. ఇంకా ఇక్కడ ఏమిచ్చారు, యాక్యురసీ డిసెంట్ అడ్జస్ట్మెంటు. ఓకే, సో ఇట్స్ పవర్ కెన్ బి మోర్ ఇన్ లైన్ విత్ అదర్ ఏఆర్స్ విత్ అటాచ్మెంట్స్ ఆన్. ఓకే, ఇక దీని అటాచ్మెంట్ పెట్టుకుంటే ప్రిసైజ్ షాట్స్ అయితే పెరిగాయి, ఇంకా స్ప్రెడ్ అయితే తగ్గించారు. కాబట్టి దీన్ని యాక్యురసీ బాగా పెరుగుతుంది, డ్యామేజ్ కూడా బాగా పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి కార్ బయోమెట్రిక్ స్కోప్. కార్ బయోమెట్రిక్ స్కోప్ ఏం చేస్తుంది మీ అందరికీ తెలుసు కదా, ఏం అసిస్ట్ చేస్తుంది అంటే మనము నార్మల్ గన్స్ వాడేటప్పుడు స్కోపింగ్ చేసిన వెంటనే అక్కడ బుల్లెట్ అయితే వెళ్తుంది కదా, స్కోపింగ్ చేసిన వెంటనే
అయితే ఇప్పుడు స్నైపర్స్లో అది ఉండదు, మనం స్కోప్ ఇన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ స్కోప్ చేస్తే అక్కడే వెళ్తుంది. ఆ తర్వాత మనం ఎనిమిది దగ్గరికి తీసుకుపోయి కొట్టాలి కదా. ఇక్కడ కార98Kకి బయోమెట్రిక్ స్కోప్ అనే అడ్వాన్స్డ్ అటాచ్మెంట్ వస్తుంది. దీని ద్వారా ఎయిమ్ అసిస్ట్ అయితే అవుతుంది, అంటే మనం స్కోప్ ఇన్ చేసిన వెంటనే ఎనిమిది మీద పడుతుంది. అంటే మనం బుల్లెట్ ఒక నొక్కి వదిలేసిన వెంటనే బుల్లెట్ అయితే ఎనిమిదికి తగులుతుంది. అప్పుడు ఇక్కడ చూపించారు చూడండి, దీన్ని వన్ ఆఫ్ ద డెడ్లీయెస్ట్ వెపన్స్ అని చెప్పారు. అంటే దీనికి ఎంత స్ట్రెంత్ దాన్ని యూజ్ చేస్తే మీరు అనుకోవచ్చు. కాబట్టి దానికి అసిస్ట్ రేడియస్ ఉంటుంది కదా, ఎయిమ్ అసిస్ట్ రేడియన్స్ -35% తగ్గించారు. అంటే మనం బాడీ దగ్గర పెడితే బాడీ దగ్గర పడుతుంది, కొంచెం సైడ్కి అట్లా చేసామనుకోండి ఎయిమ్ అసిస్టెంట్ తగ్గించారు. కాబట్టి ఈసారి కొంచెం బుల్లెట్స్ తగిలే అవకాశం అయితే కొంచెం తగ్గించారు. ఇంతకుముందు అయితే కరెక్ట్ కొట్టిన వెంటనే ఎనిమిదికి తగులుతున్నది బుల్లెట్, ఫస్ట్ 76 తర్వాత 176 ఆ విధంగా తగులుతా అనేది. ఇప్పుడు కొంచెం తగ్గించారు కాబట్టి ఛాన్సెస్ అయితే తగ్గాయి మనకు. నెక్స్ట్ గ్లైడర్ ఫ్లైట్ ఆల్టిట్యూడ్, ఇంతకుముందు ఫ్లైట్ ఆల్టిట్యూడ్ పోయిన ప్యాచ్లో తగ్గించారు, ఈసారి దానికంటే దారుణంగా తగ్గించారు. ఎందుకంటే ఎనిమిది ఎక్కువసేపు ఎయిర్లో ఉండి వెళ్ళలేని ప్రదేశాలకు కూడా వెళ్తున్నారు. అంటే ఇప్పుడు పోచినాక వెనకల్లా ఒక వైట్ టవర్ అయితే ఉంటుంది, దాని పైకి ఎక్కడం కష్టము. కాకపోతే గ్లైడర్ యూజ్ చేసి వెళ్ళే అవకాశం ఉంది. నేను చూడలేదు కానీ ఎవరు వెళ్ళింది అని చెప్తాను ఒక ఎగ్జాంపుల్గా. వెళ్ళే అవకాశం ఉంది కదా, అలాగా వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వాళ్ళని కాల్చడానికి చాలా కష్టము. అందుకే మ్యాక్సిమం ఫ్లైట్ ఆల్టిట్యూడ్ తగ్గించారు, 14 పెట్టారు. పోయినసారి 38 పోయిన ప్యాచ్లో తగ్గించి 38 పెట్టారు, ఈసారి ఇంకా చాలా డబల్ తగ్గించారు దానికంటే 14 పెట్టారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్కాన్. స్కాన్ మనం యూజ్ చేసినప్పుడు మ్యాప్లో మన చుట్టూ ఎనిమిది ఎక్కడున్నారో ఎంతమంది దిగుతున్నారని తెలుసుకోవచ్చు కదా. ఇప్పుడు అది వెహికల్స్ని కూడా వెహికల్స్ ఉన్నాయా లేదా అని కూడా రివీల్ చేస్తుంది స్కాన్లో. నెక్స్ట్ క్యారెక్టర్స్, జేఈ క్యారెక్టర్ యొక్క స్కిల్ అడ్జస్ట్మెంట్ చేశారు. ఇక్కడ జే క్యారెక్టర్కి ఒక ఎనిమిది నాక్ చేసిన తర్వాత 2 నాక్ చేసేదానికి అమ్మో సరిపడడం లేదని కామెంట్స్ వచ్చాయి. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే రీడర్ కెపాసిటీ ఫస్ట్ లెవెల్స్ని బట్టి 10, 13, 16, 19, 22, 25 ఉంది, దాన్ని మార్చి లెవెల్ 1కి 30%, అలాగా లాస్ట్ లెవెల్ వరకు 45% అయితే పెంచారు. ఇంతకుముందు అయితే ఓన్లీ అసాల్ట్ రైఫిల్, పిస్టల్, ఎస్ఎంజీకి మాత్రమే ఉండేది ఇప్పుడు ఇంతకుముందు. ఈసారి అప్డేట్ తర్వాత అది షార్ట్ గన్కి కూడా రిలోడ్ అవుతుంది. అంటే మనం M1887తో ఒక బుల్లెట్ యూస్ చేసి ఒక నాక్ చేసిన వెంటనే 45% అన్నారు కాబట్టి దగ్గర దగ్గర 50% అవుతుంది. కాబట్టి మనకు రెండో బుల్లెట్ ఆటోమేటిక్గా రిలోడ్ అవ్వచ్చు, ఆ తర్వాత 8 మనం ఈజీగా నాక్ డౌన్ చేయొచ్చు. ఈ విధంగా జే క్యారెక్టర్ అయితే యూజ్ అవుతుంది. ఇంకా క్లూ స్కిల్ అడ్జస్ట్మెంట్, ఈ బగ్ ఏందో నాకు కూడా తెలియదు, అయితే చెప్పారు వీళ్ళు ఒక బగ్ని యూజ్ చేసి ఒకవేళ క్లూ క్యారెక్టర్ ఎవరైనా వాడి తన స్కిల్ యాక్టివేట్ చేస్తే చుట్టూ ఎవరైనా ఎనిమిస్ ఉంటారేమో మనం తెలుసుకోవచ్చు కదా. అదే స్కిల్ యాక్టివేట్ చేసినప్పుడు ఒక బగ్ యూస్ చేసి అక్కడ క్లూ ఉందని మనం ఫైండ్ చేయొచ్చు. అంటే ఆ బగ్ ఏదో నాకు కూడా తెలియదు, అయితే ఆ బగ్ని విలువ అయితే ఫిక్స్ చేశారు. ఇంకా గేమ్ మోడ్లో ట్రైనింగ్ గ్రౌండ్, ట్రైనింగ్ గ్రౌండ్లో మనకు చాలా మార్చారు. ప్రైవేట్ థియేటర్ అంటే మనకు వెహికల్స్ దగ్గర ఒక ఇల్లు ఉంటుంది కదా, ఆ ఇంట్లో ఒక ఇప్పుడు ఒక సర్కిల్ వస్తుంది. మనము ట్రైనింగ్ గ్రౌండ్లో షూటింగ్ రేంజ్ ఇలా ప్లేస్ టు ప్లేస్ చేంజ్ అవ్వాలంటే మనకు సర్కిల్స్ వస్తాయి కదా షూటింగ్ రేంజ్ నుంచి, అదేవిధంగా ఇంటి పక్కన ఒక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ యూజ్ చేస్తే మనం ఇంట్లోకి వెళ్తాము. అక్కడ థియేటర్ లాగా ఒకటి స్క్రీన్ ఉంటుంది, 4 చైర్లు ఉంటాయి, అంటే ఒక స్క్వాడ్ అక్కడికి వెళ్ళొచ్చు అన్నట్టు. ఇంకా వచ్చేసి ప్లేయర్స్ అంటే ఒకే టీమ్మేట్స్ ఉంటారు కదా, వాళ్ళు స్వాంప్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో అవుతారు, దగ్గరికి వచ్చేదానికి టైం పడుతుంది. ఈ విధంగా కాకుండా అందరూ ఒకే క్లోజ్ రేంజ్లో స్వాంప్ అయ్యేటట్టు చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కడన్నా ట్రైనింగ్ మోడ్లో వెహికల్ స్పీడ్గా నడిపించుకుపోయి ఏదన్నా చోట ఇరికిస్తుంటాము కదా, ఆ విధంగా ఇరుక్కున్నప్పుడు చాలా కష్టంగా తీయడము, దానికి ఒక బటన్ అయితే ఇచ్చారు. ఆ బటన్ యూజ్ చేసిన వెంటనే వెహికల్ అక్కడి నుంచి మళ్ళీ తన నార్మల్ పొజిషన్కి అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా వెహికల్స్ ఇరుక్కున్నా కూడా మనం వాటిని ఈజీగా నార్మల్ ప్లేస్కి అయితే తెచ్చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మోటార్ సైకిల్కి నిట్రో జంప్, ఇది మీరు అడ్వాన్స్డ్ సర్వర్ వీడియోస్లో చూసారో లేదో నాకు తెలియదు. నిట్రో బటన్ అయితే ఇచ్చారు, అంటే వెనకాల బూస్ట్ అయితే వస్తుంది, దానికి కూడా ఒకసారి వాడిన తర్వాత రిలోడ్ టైం ఉంటుంది. నెక్స్ట్ జంప్ బటన్ కూడా ఉంది, దాన్ని యూజ్ చేసి ఈ యాంబులెన్స్ మోటార్ సైకిల్ని అయితే జంప్ చేయొచ్చు, దానికి కూడా రిలోడ్ టైం ఉంటుంది. నెక్స్ట్ న్యూ మినీ గేమ్ టార్గెట్ ఆర్కేడ్ నౌ, అంటే టార్గెట్ ఆర్కేడ్లో మనము ఎంత స్కోర్ చేయొచ్చు అనే ఒక మినీ గేమ్ అయితే వస్తుంది. అడ్వాన్స్డ్ సర్వర్లో నేను అయితే చూశాను, మనము అవి షూటింగ్ రేంజ్లో ఉన్నప్పుడు అక్కడ కార్నర్లో అయితే ఒక బాక్స్ అయితే వస్తుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అనే బటన్ వస్తుంది, దాన్ని కొట్టిన వెంటనే మనకు టైమర్ అయితే రన్ అవుతుంది. ఆ టైమర్లో మనము అక్కడ స్క్వైర్స్ లాగా ఉంటాయి కదా, వాటిని ఎన్ని పిలిచామో వాటిని బట్టి మనకు స్కోర్ అయితే వస్తుంది. మనం మన ఫ్రెండ్తో ఈ విధంగా యూస్ చేసి ఎవరి స్కోర్ ఎంతనో చెక్ చేసుకోవచ్చు కావాలంటే.
నెక్స్ట్ ఇంకా అంతే చెప్పేసాను. ది అరేనా అంటే మనకు కొత్త స్వాంప్ ఐల్యాండ్ అయితే వస్తుంది, ఇప్పుడున్న స్వాంప్ ఐల్యాండ్ కాకుండా కొత్త స్వాంప్ ఐల్యాండ్ వస్తుంది. దాని పేరు ద అరేనా. అది ఎలా ఉంటుందో చూడాలి. అవైలబుల్ ఇన్ క్లాసిక్ అండ్ ర్యాంక్ మోడ్. క్లాసిక్ ర్యాంక్ మోడ్ ముందు మనం స్వాంప్ ఐల్యాండ్లో అయితే స్వాప్ అవుతాం కదా, అప్పుడు ఇదైతే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్మరీ, అంటే మనం వెపన్స్ ఎలా ఉన్నాయి, మన వెపన్స్ స్కిన్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఇప్పుడు అది కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంది. ఇది కూడా అడ్వాన్స్డ్ సర్వర్లో అయితే చూపించారు. మనం ఓన్లీ ఇప్పుడు జస్ట్ సైడ్కి రొటేట్ చేసి మన గన్ ఎలా ఉంటుందో చూడొచ్చు కదా. ఇప్పుడు 360 డిగ్రీస్ అంటే పైన కింద మొత్తం ఇక్కడ ఏ విధంగా ఉంది అని కూడా చూడొచ్చు. ఇంకా వాటిని సార్ట్ అయితే చేయొచ్చు. ఇంతకుముందు వరుసగా వెపన్స్ అన్నీ ఉండేటివి, ఇప్పుడైతే ఏఆర్ఎంఓ పిస్టలు షార్ట్ గన్ను ఆ విధంగా అయితే వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ సెట్టింగ్, ఇక్కడ ఇంకోటి ఇచ్చారు, ప్లేయర్స్ కెన్ నౌ షేర్ స్క్రీన్ షాట్స్ ఆఫ్ దేర్ వెపన్ స్కిన్స్ ఆన్ సోషల్ మీడియా. అంటే సోషల్ మీడియాలో మన వెపన్ స్క్రీన్ షాట్స్ అయితే మనం అప్లోడ్ చేయొచ్చు డైరెక్ట్గా, అక్కడి నుంచి షేర్ బటన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ సెట్టింగ్స్ అండ్ హెచ్ఓడి టు ఫ్రీ ఫైర్ క్లౌడ్. మనం చాలామంది ఫ్రీ ఫైర్ ఒక మొబైల్లో ఆడతాము, దాని తర్వాత దాంట్లో మనకు కావాల్సినట్టు కస్టమ్ హెచ్ఓడి పెట్టుకుంటాం. నెక్స్ట్ ఒకవేళ దాంట్లో అన్ఇన్స్టాల్ అయిపోయి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తే మళ్ళీ అదంతా సెట్ చేసుకోవడం కష్టం కదా. ఆ విధంగా లేకుండా అప్లోడ్ సెట్టింగ్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. దాన్ని నొక్కిన వెంటనే మీకు కస్టమ్ హెచ్ఓడి ఇంకా సెట్టింగ్స్ ఉంటాయి కదా, అంటే డిఫాల్ట్ ప్రిసెస్ ఇలాంటివి, అవన్నీ ఫ్రీ ఫైర్ క్లౌడ్లోకి అయితే అప్లోడ్ అవుతాయి. మళ్ళీ మీరు రీస్టోర్ కొట్టినప్పుడు ఏదైనా న్యూ మొబైల్ డౌన్లోడ్ చేస్తే లేకపోతే వేరే మొబైల్లో ఆడాలనుకున్నప్పుడు మీ కంట్రోల్స్ అంతగా సరిగ్గా రాకపోతే నెక్స్ట్ డౌన్లోడ్ అని లేకపోతే రీస్టోర్ అనేది ఒక ఆప్షన్ ఇస్తారు. దాన్ని నొక్కిన వెంటనే సేమ్ అవే సెట్టింగ్స్ అయితే అప్లికబుల్ అవుతాయి. అంటే మీకు ఏ సెట్టింగ్స్ కస్టమ్ ఇచ్చేది ఏ విధంగా మార్చుకున్నారో ఆ విధంగా అయితే అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ ప్యాక్ సార్టింగ్, దీని గురించి అయితే నాకు తెలియదు, కాకపోతే ఏదో ప్లేయర్స్కి బ్యాక్ ప్యాక్ అయితే ఈజీగా సార్ట్ చేస్తారని చెప్పారు. అంటే ఇలాగ ఆమోస్ అన్ని ఒక ప్లేస్లో, గన్స్ ఒక ప్లేస్లో, గ్లూ వాల్స్ గ్రెనేడ్స్ ఈ ఒక ప్లేస్లో, మెడికిట్స్ ఇన్హేలర్స్ ఈ ఒక ప్లేస్లో అలా అనుకుంటున్నాను. నాకు తెలియదు ఏ విధంగా స్లాట్ చేస్తారో, చెక్ చేయాలి వచ్చిన తర్వాత. నెక్స్ట్ ఇదే మనకు లాస్ట్లో బగ్ ఫిక్స్ అండ్ ఆప్టిమైజేషన్స్. ఇంతకుముందు గ్లూ వాల్ యూస్ చేసి ఒక ప్లేయర్ ఎక్కడన్నా ఉంటే గ్లూ వాల్ యూస్ చేసి, ఇప్పుడు ఒక ఇంటి మూలన దానికోరు ఉన్నాడు అనుకోండి, గ్లూ వాల్ ఆ ఇంటి మూలన మనం బయట నుంచి వేస్తే ఆ ప్లేయర్ అయితే అక్కడ నుంచి కింద పడిపోతాడు కదా, ఆ బగ్ని అయితే వీళ్ళు ఫిక్స్ చేస్తారు. అంటే గ్లూ వాల్ మనిషిని అయితే డిస్ప్లేస్ చేయలేవు, అంటే మనిషి ప్లేస్లో అవి రాలేవు, అంటే గ్లూవల్ పని చేయకుండా చేస్తారో ఏమో నాకు తెలియదు, చూడాలి ఏ విధంగా ఉంటుందో. మష్రూమ్స్ కెన్ నౌ బి మార్క్డ్, అంటే ఇంతకుముందు మనకు ఓన్లీ పిన్ చేసేటివి వెపన్స్ మాత్రమే పిన్ చేయొచ్చు కదా, అయితే ఇప్పుడు మనకు మష్రూమ్స్ కూడా పిన్ చేసే అవకాశం వస్తుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్లేయర్స్ కెన్ ఓపెన్ ద సెట్టింగ్స్ మెనూ వెన్ దే ఆర్ స్పెక్టేటింగ్ ఆర్ డెడ్. ఇది నాకు కూడా చాలా అవసరమైన ఆప్షన్, ఎందుకంటే నేను ఒకసారి ఒకవేళ అవుట్ అయిన తర్వాత స్పెక్టేట్ చేస్తున్నప్పుడు నాకు కొన్ని బటన్స్ అయితే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటాయి. నేను స్పెక్టేట్ చేద్దామన్నప్పుడు మార్చుకుందాం అనుకుంటే ఆప్షన్స్ స్పెక్టేట్ చేసేటప్పుడు ట్రైనింగ్ మోడ్లో సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవ్వవు. ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా ఇచ్చారు, అంటే స్పెక్టేట్ చేసేటప్పుడు కూడా మనం సెట్టింగ్ మెనూని అయితే ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆప్టిమైజ్డ్ ద ఫిల్టర్ ఫంక్షన్ ఇన్ ఫ్రీ ఫైర్ స్టోర్స్ ఆర్మరీ. ఇది ఎందుకు ఆప్టిమైజ్ చేశారన్నారు, ఎలా ఉంటుందో చూడాలి. నెక్స్ట్ ఆప్టిమైజ్డ్ ఎంవీపీ డిస్ప్లే ఫర్ విన్నింగ్ ఆర్ లూజింగ్ టీమ్ ఫర్ ఆల్ క్లోజ్డ్ కాంబాట్ మోడ్స్. అంటే ఇప్పుడు మనకు క్లాస్ స్క్వాడ్లో ఎవరు ఎక్కువ కిల్స్ చేస్తే వాళ్ళది ఎం అని చూపిస్తుంది కదా, దాన్ని కొత్త విధంగా ఆప్టిమైజ్ చేశారంట. అది ఏ విధంగా ఉంటుందో గేమ్ డౌన్లోడ్ అయిన వెంటనే చూడాలి. నెక్స్ట్ ఇంకా ఆప్టిమైజ్డ్ ద మోడల్ ఫర్ ద చీప్. ఇది నాకు తెలియదు ఎలా ఉంటుందో, కొంచెం ఏమైనా అడ్జస్ట్మెంట్ చేశారనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి ఆప్టిమైజ్డ్ ఇన్ గేమ్ యాక్టివ్ స్కిల్ డిస్ప్లే. మనకి ఇప్పుడు యాక్టివ్ స్కిల్ ఒకటి వాడిన తర్వాత దానికి కూల్ డౌన్ టైం ఉంటుంది కదా, ఆ కూల్ డౌన్ టైంని అది ఒక సర్కిల్ లాగా రిప్రజెంట్ చేస్తుంది. ఆ యాక్టివ్ స్కిల్ బటన్ చుట్టూ ఒక సర్కిల్ వస్తుంది, ఆ సర్కిల్ ఎల్లో కలర్లో ఉంటుంది, అది పోయిన వెంటనే మనకు స్కిల్ కూల్ డౌన్ అనేటట్టు చూపిస్తుంది కదా. ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఆ ఒపాసిటీ అయితే యూస్ చేస్తున్నారు, అంటే స్కిల్ వాడేటప్పుడు ఒపాసిటీ పెరుగుతుంది, వాడిన తర్వాత కూల్ డౌన్ టైం వచ్చేసి ఒక సర్కిల్ ఒక కొంచెం ఏరియా సర్కిల్ లాగా కవర్ చేస్తుంది, దాని ఒపాసిటీ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. మొత్తం ఒపాసిటీ చేంజ్ అయిపోయిన తర్వాత మనకు స్కిల్ అయితే మళ్ళీ వాడచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఈ వీడియో, దీంట్లో నేను మీకు ఫ్రీ ఫైర్ యొక్క కొత్త ప్యాషనేట్ బుయాడే గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో అయితే చాలా లెంతీగా ఉంది, మీరు దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూసారనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.